Hi friends, welcome to my channel SK Kitchen and Tips. Video lo batani chutney chal tasty and easy ga intlone ela tayar chesukolo chupichipothunnanandi. Kosam tella batani ni oka 8 hours paatu water posukoni nanabettukoni unchukovali. నానబెట్టుకున్న బఠానీని ఒక కుక్కర్లో వేసుకుని దానిలో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని ఆ బఠానీకి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఈ బఠానీని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత దానిలో ఒక టమాటాను కూడా పేస్ట్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మగ్గిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దానిలో మనం ఉడకబెట్టుకున్న బఠానీని సగం బఠానీ తీసుకుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని దానిని యాడ్ చేసుకోండి. మిగిలిన సగం బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. చాట్ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుని దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పైన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకుని వేడివేడిగా తినడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కే కిచెన్ అండ్ టిప్స్.